ఎప్పుడూ లేని విధంగా జయప్రకాష్ నారాయణ గారు ఇంటర్వ్యూలు ఇచ్చే అతను ఇప్పుడు ఇంటర్వ్యూవర్ అయిపోయాడు మరి అక్కడ వచ్చినటువంటి గెస్ట్ ఎవరో కాదు మన కేటీఆర్ గారు సో వీళ్ళిద్దరి మధ్య బాగా ఇంటర్వ్యూ జరిగింది అయితే కాంగ్రెస్ అంశం మధ్యలో తీసుకొస్తూ కాంగ్రెస్కు ఓటేయడం వేయడం అనేది దేశ వినాశనానికి నాంది పలికినట్టే అని ఇండైరెక్ట్గా ఈరోజు కాంగ్రెస్కు ఓటు వేయకూడదు అని చెప్తున్నారు అంటే దేశానికి కూడా ప్రమాదం అని చెప్తున్నారు ఇంకా క్లియర్గా చెప్పాలండి అయితే ఎలా చూడాలి ఈరోజు ఇప్పుడు ఇద్దరే ఇంటర్వ్యూని ఏ కోణంలో చూడాలి ఆ ఇంటర్వ్యూలో ఈ కాళేశ్వరం మెయిన్ డ్యామ్ కుంగిందనే ప్రస్తావం తీసుకురాలే పోగా ఈరోజు మీడియాలో ఏం చెప్తున్నారంటే కుట్ర అంట ఎవరో దుండగులు కావాలని కుట్ర చేసినట్టుగా కూడా ఈరోజు ఆ ప్ర పోట్రేజ్ చేస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సో ఓవరాల్గా వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఎప్పుడు ఇంటర్వ్యూలు తీసుకొని జయప్రకాశ్ నారాయణ గారు ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది కొంచెం డౌట్ రేజ్ చేస్తుంది మీరేమంటారు మరి దాని గురించి సుబ్బు గారు మనం తెలుగు బిడ్డలుగా ఒక కమ్మని తెలుగు పద్యం చెప్పుకుందాం ఏమారెడ్డి పద్యం ఎందుకంటే జైప్రకాష్ నారాయణ వినాలి కదా మనం తెలుగు ఆయనంటే మహారాష్ట్రలో పుట్టినోడు ఆయన ఆంధ్రాలో తెలంగాణలో పుట్ల ఆయన జనన మహారాష్ట్ర కాబట్టి జైప్రకాష్ నారాయణకి ఒక చిన్న తెలుగు పద్యం చెప్పి చెప్తాం కేటీఆర్కి జైప్రకాష్ నారాయణకి ఇద్దరికి సద్బుద్ధి ప్రపంచ మంచి తప్పు ఏం చెప్పాడు తప్పులు వారు తండోపతండంబులు నుర్వి జనులకెల్ల నుండు నొక తప్పు తమ తప్పులు ఎరగరయ్య విష్పదాభిరామ వినురవేమని మా ఏమారెడ్డి గారు గర్వంగా చెప్పాడు కాబట్టి మనకి జయప్రకాష్ నారాయణ గారు జనవరి పద్నాలుగో తేదీ పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించిండు ఆ తర్వాత ఆయన ఇంటర్మీడియట్ లయోలా కాలేజ్ అయినటువంటి మన విజయవాడ బెజవాడ నగరంలో కంప్లీట్ చేసుకొని తర్వాత మెడికల్ ఎంట్రన్స్ రాసి మన గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అప్పట్లో తన స్నేహితురాలైనటువంటి ఒక ఆమె జయప్రకాష్ నారాయణ గారు మీరు మంచి మేధావులు ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ఐఏఎస్ అప్పటిదాకా ఐఏఎస్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఐఏఎస్ ఎగ్జామ్ రాయటానికి లేదు ఈ సంవత్సరం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం నువ్వు ఐఏఎస్ రాయి జైప్రకాష్ నారాయణ అని వాళ్ళ స్నేహితురాలు సలహా ఇస్తే జైప్రకాష్ నారాయణ గారికి ఆమె సలహా మేరకు ఈయన ఐఏఎస్ ఎగ్జామ్ రాయటం ఆల్ ఇండియా లెవెల్లో ఫోర్త్ ర్యాంక్ రావడం ఆల్ ఇండియా లెవెల్లో ఫోర్త్ ర్యాంక్ రావడం కలెక్టర్గా ఈయన సేవలు అందించడం జరిగింది ఈయన పదహారు సంవత్సరాలు కలెక్టర్గా తన యొక్క విధులు నెరవేర్తించుడు ఈస్ట్ గోదావరి జిల్లా కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలో సేవలు అందిస్తూ అప్పట్లో గవర్నర్ శ్రీకాంత్ గారికి పర్సనల్ సెక్రటరీగా నందమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పర్సనల్ సెక్రటరీగా పనిచేసి ఈయన పనిచేసిన సెక్టార్లో అగ్రికల్చరు మెయిన్గా పనిచేశాడు ఇరిగేషన్ సెక్టార్లో పనిచేశాడు తర్వాత ఈతురు రెహాబిటేషన్ సెక్టార్లో పనిచేసినాడు పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన యొక్క కలెక్టర్ పదవికి రిజైన్ చేసి రాజకీయాల్లోకి ఆరంఘటం జ చేయటం జరిగింది ఇది క్లుప్తంగా జయప్రకాష్ నారాయణ సరే రాజకీయాల్లోకి వచ్చి నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఒక పొలిటికల్ పార్టీని లాంచ్ చేశాడు దాని పేరే లోక్సత్తా ఈ లోక్సత్తా అనే పార్టీ పెట్టి అందరు ఇంటలెక్చువల్కి అడిగిపోయి భారతదేశం అంతా నాశనం అయిపోతుంది కాబట్టి లోక్సత్తా అనే పార్టీని పెట్టాడు కొంతమంది లైట్ మైండెడ్ పీపుల్ నాలాంటి వాళ్ళు కొంతమంది ఆయన ఆర్గనైజేషన్లో ఆయనకి సపోర్ట్ చేయటం చేయటం ద్వారా ఏం జరిగిందంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో కోకటపల్లి నియోజకవర్గంలో జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎట్లా గెలిచింది ఎమ్మెల్యేగా ఒడ్డేపల్లి నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఉంటే నారాయణ గారు లోక్ పెడితే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు జైప్రకాష్ నారాయణకి పెట్టిన బిక్షా అంటే చంద్రబాబు నాయుడు జైప్రకాష్ నారాయణకి పెట్టిన భిక్షా అది ఎందుకు చెప్తున్నానంటే ఆ రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో నేను అతని కోసం నెల రోజులు పనిచేసిన కష్టపడినా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి హాస్పిటల్ ఇచ్చాడు మా మిత్రుడు కొడాలి శ్రీనివాసరావు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడ సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటే కొడాలి శ్రీనివాసరావు గారని ఆయన ఫారంలో అందరికా డబ్బులు కలెక్ట్ చేసి ఆంధ్ర యూనివర్సిటీకి ఒక హాస్పిటల్ కట్టి గవర్నర్ నరసింహం ఈఎల్ నరసింహం గారు ఉన్నప్పుడు ఆయన చేత ఓపెన్ చేయించుడు ఆయన ఒక ఆయన ఆ రోజు సిక్స్త్ ఫేస్ హౌసింగ్ బోర్డులు వసంతనగర్ కాలనీ సిబిసిఐడి కాలనీ భగత్ సింగ్ నగరు తర్వాత రాజు కాలనీ ఇవన్నీ సాలీడ్గా వేస్తే సెటిలర్స్ ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ సాలీడ్గా వేస్తే అవన్నీ తెలుగుదేశానికి కంచుకోట వాళ్ళందరూ జైప్రకాష్ నారాయణకి వేస్తే ఈయన ఎమ్మెల్యే అవడం జరిగింది సరే జైప్రకాష్ నారాయణ ఎమ్మెల్యే అయింది కదా ఎమ్మెల్యే అయింది కదా కోకటపల్లికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఊడుకౌపాళ్ళు ఆయన ఒక శ్రీనివాసరావు అని అతన్ని పెట్టుకున్నాడు పెట్టుకొని సర్దార్ పటేల్ నగర్లో ఒక ఆఫీస్ చేసే వసూళ్ళు దందా స్టార్ట్ చేశారు ఈ నీతులు చెప్తాడు జైప్రకాష్ నారాయణ జైప్రకాష్ నారాయణ గారు నేను చెప్పినీ మాట కాదనగలవా నువ్వా చెప్పు శ్రీనివాసరావుని సర్దార్ పటేల్ నగర్లో ఆఫీసుల్లో పనిచేసి అక్కడ మీ శ్రీనివాసరావు వసూలు చేసింది వాస్తవమా వాస్తవమా ఆ రోజు బసవారెడ్డి సిఐగా ఉన్నప్పుడు గంగారాం కోకటపల్లి హౌసింగ్ బోర్డు ఎస్ఐగా ఉన్నప్పుడు నిన్ను అక్కడ ప్రజలు చెప్పుతో కొట్టిన మాట కూడా వాస్తవమే కదా ఇదైతే నిజం కదా అన్ని మీడియా ఛానళ్ళు వచ్చినాయి కదా ఆ తర్వాత ఏం జరిగిందంటే సుబ్బు గారు ఈయన నియోజకవర్గం కోకటపల్లిలో ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కాదు ఆయన చేసింది ఏమి లేదు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలకు అన్ని కాంపౌండ్ వాళ్ళు పట్టించుండు హౌసింగ్ బోర్డులో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాడు అది ఆయన చేసిన అభివృద్ధి కోకటిపల్లిలో తర్వాత మలేషియా కాడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి కట్టిండు దాని మీద కుక్కల కూడా మీద మనుషులు తిరిగేవాళ్ళు కదా కుక్కలు తిరుగుతుండే అటు ఇటు అట్లా జయప్రకాశ్ నారాయణ గారు ఒక లోక్సత్తా పార్టీ పెట్టిన తర్వాత ఏం చేయాలా ఈరోజు నీ పార్టీ ఉంది నీకు కాంగ్రెస్ పార్టీ చాలామందికి తెలియదు ఏంటంటే మన్మోహన్ సింగ్ దగ్గర ఈయన చాలా పనులు చేశారండి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అంట నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు దాకా పనిచేసిండు జయప్రకాష్ నారాయణ తర్వాత నేషనల్ కామన్ మినిమం ప్రోగ్రామ్ జూలై రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు దాకా దానికి పనిచేసిండు తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రెండు వేల ఐదులో దానికి పనిచేసిండు సోనియా గాంధీ దగ్గర మన్మోహన్ సింగ్ దగ్గర తర్వాత నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టారు అప్పుడు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఏడు దాకా దానికి పనిచేసిండు జయప్రకాష్ నారాయణ తర్వాత ఈత్తు పార్లమెంటేరియన్ పోగ్రామ్ అని ఒకటి పెట్టారు వైపీపీ అని ఈత్తు పార్లమెంటేరియన్ పోగ్రామ్ దానికి అడ్వైజర్గా పనిచేసిండు జయప్రకాష్ నారాయణ తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ చేశారు ఆ కాన్స్టిట్యూటెడ్ రాజ్యాంగం చేయడానికి రెండు వేల ఆరు నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది దాకా మన్మోహన్ సింగ్ దాకా పనిచేసిండు చేసిండా లేదా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండా లేదా అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేసి పనిచేయడం తప్పని నేను అంటాంలా ఇదే కేటీఆర్ ఇదే కేటీఆర్ ఈటెల్ రాజేంద్ర కారు డ్రైవరు తుక్కు రాగ అసెంబ్లీలో ఉమ్మడి అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ మూమెంట్లో దుముదుమ కొట్టించిండు కేటీఆర్ ఈరోజు ఇద్దరు కూర్చొని కేటీఆర్ని మించినటువంటి విజ్ఞానపురుడు కేటీఆర్ని మించిన అపర మేధావి కేటీఆర్ని మించిన రాజకీయ దురంధరులుడని జైప్రకాష్ నారాయణ చెప్తుంటే మేము వినాల్సి వస్తుంది నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాలా ఏం అడగాల ఇంటర్వ్యూకి వచ్చిండు కేటీఆర్ కేటీఆర్ గారు తెలంగాణలో రాకముందు నీ యొక్క ఆస్తి ఎంత ఈరోజు నీ ఆస్తి ఎంత అడిగిండా అడగల సరే మీ చెల్లులైనటువంటి కవిత గారు నిజాంబాదు ఎంపీ అరవింద్ మీద ఓడిపోయింది కదా ఓడిపోయినాక గమ్ముగా ఉంచాడా మీ నాన్నగారు ఓడిపోయిన తెల్లారే మీ చెల్లుల్ని ఎమ్మెల్సీ చేసిండా లేదా మీ నాన్నగారు ఇది ధర్మమా ఆయన అడగాల గౌరు మన జయప్రకాష్ నారాయణ గారు సరే హరీష్ రావు గారు ఉన్నారు ఎవరైనా నీటి పొరదల శాఖ మార్చులుగా చేసి ఆయన ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఇది వాస్తవమే కదా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ప్రమాదం అంచుల్లా కొట్టుకోబోయేదానికి సిద్ధంగా ఉంది ఏమయ్యా కేటీఆర్ గారు మీ అంతకుముందు కాంగ్రెస్ పాలనలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టెర్రు శ్రీశైలం ప్రాజెక్టు కట్టెర్రు ఇందిరా పీరదర్శిని జోరాల ప్రాజెక్టు కట్టెర్రు తర్వాత నిజాం నవాబు కాలంలో నిజాం నవాబు కాలంలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కడియం ప్రాజెక్టు కట్టెర్రు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్టారు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టారు తర్వాత కిన్నీర్సాని మీద ప్రాజెక్టు కట్టారు మం మంజీరా డ్యామి మీద మంజీరా ప్రాజెక్టు కట్టారు చంద్రబాబు నాయుడు పెరుగుడులో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కట్టెర్రు ఇన్ని ప్రాజెక్టులు కుంగిపోంది కాళేశ్వంగ్ కుంగిపోయింది అని జేపీ ఎందుకు అడగలేకపోయిండు ఈరోజు అసలు తెలంగాణలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ ఎంత కాస్ట్ అయినాయో అవన్నీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కట్టినటువంటి ప్రాజెక్టులు కట్టినోటికి మొత్తం ఎంత అయిందో దానికి డబల్ కాళేశ్వరం అయ్యింది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నేను మా అన్న కొడుకు ఐఐటీలో చదువుతున్న హైదరాబాద్ ఐ ఐఐటిలో చదువుతుంటే ఏమరా నాన్న సివిల్ ఇంజనీర్ దగ్గరకు పోయి దాని డీటెయిల్స్ కనుక్కోరా అని అడిగిన అడిగితే మా బాబు గంటన్నర హైదరాబాద్ ఐఐటిలో అసలు ఆడ ప్రాజెక్టు నిలబడదు అని చెప్పిండంట ఏంటి అంటే కోల్డ్ ఫీల్డ్స్ ఎందుకంటే గోదావరి పరివాహ ప్రాంతం అంతా కూడా బొగ్గు నిక్షేపాలు భూమిలో ఉంటాయి అది కోల్డ్ ఫీల్డ్ ఏరియా ఆ కోల్డ్ ఫీల్డ్ ఏరియాలో వీళ్ళు ఏం చేయాలంటే రాక్ ఫౌండేషన్కి వెళ్లకుండా శాండ్ ఫౌండేషన్కి వెళ్ళారంట ఈ శా ఎక్కడైతే బొగ్గుందో అక్కడ దాకా లోడి ఇసుక నింపి ఆ ఇసుక ఏం చేసిందంటే ఈ కోల్కి ప్రెజర్ పడింది డ్యామ్ ప్రెజర్ పట్టడం వల్ల కోల్ ఫైర్ అయింది ఆ ఇసుక అంతా ఏంటంటే ఆ కింద కోల్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లోకి జ్వరబడతా పోయి ఆ డ్యామ్ నిలబడేటటువంటి అవకాశమే లేదు ఈరోజు తెలంగాణ ప్రజలు డబ్బు లక్షా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టినామంటున్నారు దాదాపుగా మాకు తెలిసి మా ఉస్మానియా జేఏసీ వాళ్ళు చెప్పడం ఏంటంటే అన్న అది లక్షా యాభై ఐదు వేల కోట్ల దాకా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయ్యింది కాబట్టి ఈ డబ్బులన్నీ గంగలో పోసినట్టే గోదావరమ్మ గంగలో పోసినట్టే అని వాళ్ళు చెబుతున్నారు దీని మీద ఒక్క ప్రశ్న కూడా అడగల జయప్రకాశ్ నారాయణ గారు కేటీఆర్ గారిని మరో విషయం చెప్తాను సుబ్బు గారు రాష్ట్రంలో న్యూసే రానివ్వట్లేదు మీరు ఎక్కడ ప్రశ్న ఈయనడతాం పక్కనట్టు అండి రాష్ట్ర వ్యాప్తంగా న్యూసే రావట్లేదు ఏదో సోషల్ మీడియాలో తిరుగుతుంది కానీ ఇలా కుంగిందని న్యూస్ పత్రికలు ఏదైతే జాతీయ మీడియాలు కానీ ఈరోజు ప్రాంతీయంగా ఉన్న మీడియాలు కానీ అసలు కవరేజ్ చేయట్లే శాటిలైట్ రాస్తే ఎంత రాగిపోతే ఎంత సుబ్బు గారు ఇవాళ సోషల్ మీడియా మీడియా అంటే ఈ ఈ ప్రింట్ మీడియాలు ఈ టీవీ నైను వాళ్ళ ఎలమ దొరలదే టీవీ వాళ్ళ ఎలమ దొరలది నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళ ఎలమ దొరలది తర్వాత టీ న్యూస్ వాళ్ళ ఎలమ దొరలది వాళ్ళు రాస్తేనంత రాగిపోతే అంత ఎలా సోషల్ మీడియా ఉంది నేను అంటుండేది ఏంటంటే ఈరోజు హైదరాబాదులో ఐఐటి ఉంది దాంట్లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది మన హైదరాబాదులో ఏ కన్స్ట్రక్షన్ కట్టాలన్నా మన జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకి మన హైదరాబాద్ జేఎన్టీ వాళ్ళు ఆధరైజేషన్ ఇవ్వాలా హైదరాబాద్ జేఎన్టీలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా ఉస్మానియాలో యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది అదే కాకతీయ యూనివర్సిటీ వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో నిట్లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది దాంట్లో ఎక్స్పర్ట్స్ని వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో నుంచి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అధికారులని అదేవిధంగా జేఎన్ టూ హెచ్ హైదరాబాద్ జేఎన్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని తర్వాత హైదరాబాదులో ఐఐటిలో ఉన్నటువంటి ఇంజనీర్లు కొంతమందిని మద్రాస్ ఐఐటి నుంచి కొంతమంది ఇంజనీర్లని అదేవిధంగా బొంబాయి ఐఐటి నుంచి కొంతమంది ఇంజనీర్లని తర్వాత కరక్పూర్ ఐఐటి నుంచి కొంతమంది ఇంజనీర్లు తీసుకొని ఒక ఒక పది మంది ఇంజనీర్లతో ఈరోజు కానీ ఒక బృందంగా ఏర్పాటు చేసి గవర్నరు తమిళిసై ఉంది కదా ఆమె ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేసి అక్కడ కానీ మేడిగడ్డ దగ్గరకు పంపిస్తే దీనికి తోడుగా జిఎస్ఐ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుందండి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అసలు కాలే మేడిగడ్డ ప్రాజెక్టుకి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అసలు ఏం రిపోర్ట్ ఇచ్చారు దాని కింద భూమి లోపల నాకు తెలిసి మూడు వందల మీటర్ల నుంచి పన్నెండు వందల మీటర్ల దాకా కింద వరకు బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి ఇప్పుడు ఈ బొగ్గు నిక్షేపాలు మూడు వందల మీటర్ల లోతు నుంచి పన్నెండు వందల మీటర్ల దాకా ద జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది అంత లోతుపై కట్టాల్సి ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు ఈరోజు ఇసుక పునాది మీద కట్టడం వల్ల అది తొందరగా డ్యామేజ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది ఈ దీని మీద ఇప్పుడు ఏం చేయాలంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషను సెంట్రల్ గవర్నమెంటు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంటు సిడబుల్సీ ఉంది కదా సెంట్రల్ వాటర్ బోర్డు వాళ్ళు ఉండరు కదా వాళ్ళు ఇంజనీర్లు ఈ తెలంగాణలో ప్రభుత్వ ఇంజనీర్లు తర్వాత నేను చెప్పాను కదా ఎవరో పడలేదు దీనికి మా మా సార్ వాళ్ళకి ఇస్తే చాలు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లకి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వరంగల్ ఆర్ఈసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హైదరాబాద్ జేఎన్ టూ ఇంజనీర్లకి ఐఐటి మన ఐఐటీ ఇంజనీర్లు వీళ్ళు ఒక బృందంగా తయారు చేసి తమిళ సై గారు ఇమీడియేట్లుగా రంగంలోకి దిగి గవర్నర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రికి పవర్స్ లేవు ఉండేదల్లా గవర్నరు గవర్నర్కి ఈసీ కింద ఉంది కాబట్టి వీళ్ళని పంపిస్తే నిజాలు నిగ్గోలు బయటికి తెలుస్తాయి ఈ జైప్రకాష్ నారాయణ దీన్ని కదా అలా కాదు మరి బీజేపీతో గొడవ ఆడుతున్నట్టు నిన్న వీడియో కూడా విడుదల చేశారు మీరు చూసారు లేదో ఒక సబ్ మీద ఇద్దరు నుంచి ఒక పక్కనేమిటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మరో పక్కన బీజేపీ నాయకుడు ఇద్దరు కొట్టేసుకోవడం అన్నమాట అంటే మన నమ్మేయాలని అంటే వాళ్ళు పడతలేదని చూపించే ప్రయత్నం కూడా చేసి దాన్ని కవర్ చేసి మళ్ళీ బయటకు వదిలేరు అయితే మరి బీఆర్ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం ఇది ఈరోజు లక్ష కోట్లు ప్రజాధనం అది మరి ఎందుకు బీజేపీ ప్రశ్నించట్లేదు ఈ అంశాన్ని ఎందుకు ప్రజల్లో గట్టిగా తీసుకెళ్ళట్లేదు బీజేపీ అనేది కూడా సందేహాలు రేకెత్తుంది ఇప్పుడు అడగాలి ఇప్పుడు మోడీ గారు తెలంగాణ సభలకు వస్తుండు అమిత్ షా కూడా సభలకు వస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా ఇందాం ముందు ముందు అమిత్ షా గారు ఏం మాట్లాడతారు మోడీ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం మాట్లాడతారు విధంగా ఆల్రెడీ ఉస్మానియా విద్యార్థులు నిన్న ప్రమాణం చేశాము మా ఉస్మానియా విద్యార్థులు అందరూ ప్రమాణం చేశారు డిఎస్సి టీచర్లు ఆరు లక్షల మంది విద్యార్థులు ఇట్లా ప్రమాణం చేయించాం అందరి చేత మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయటం లేదని తర్వాత దాదాపు నిరుద్యోగ యువత అన్నీ పేపర్లన్నీ లీక్ అయిపోయి టీఎస్పిసి పేపర్లన్నీ లీక్ అయిపోయి ఈ లీక్ అయిన పేపర్ల గురించి జయప్రకాశ్ నారాయణ ఒక్క క్వశ్చన్ అని అడిగిన కేటీఆర్ గారిని ఎందుకు అడగలేదు అంటే నీకేంటి భయము నీకేంటి భయము ఎందుకంటే ఈయనకు బాధ అంటే మొన్న కమ్మ సంఘం ఒక మీటింగ్ పెట్టుకుంది హైదరాబాదులో ఈసారి మనం అందరం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేద్దామని చెప్పాలకి ఇప్పుడు ఈ కమ్మ కమ్మ సామాజిక వర్గం అయిన జయప్రకాశ్ నారాయణని పట్టుబడితే ఈయన మాటలను నమ్మి కమ్మోళ్ళం అందరూ బీఆర్ఎస్కి కారు గుర్తు మీద ఓట్లు వేస్తారని చెప్పి ఒక మైండ్ 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 గేమ్ ఆడతారనమాట తెలంగాణలో ఇవాళ ఆల డిఎస్సి నోటిఫికేషన్ లేక ఆ పిల్లవాళ్ళందరూ నిర్ణయించుకున్నారు తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ కానిస్టేబుల్ వీళ్ళంతా ఒక ముప్పై లక్షల మంది దాకా విద్యార్థులు ఈరోజు వాళ్ళు ఉస్మానియా జేఏసి వాళ్ళు ఊరు ఊరికి యాత్ర చేసి బీఆర్ఎస్కే ఓట్లు బాకని వాళ్ళు తిరుగుతున్నారు నేననేది బీఆర్ఎస్ గురించి కాదు ఏం చెప్పిండు కేసీఆర్ గతంలో ఇప్పుడు ఇప్పుడు ఉందని కూడా మరి ఎన్నికల సమయం ఇది పరమ దుర్మార్గం సుబ్బు గారు అన్నల మీద నెట్టాలని తెలంగాణ ఉద్యమంలో కూడా అన్నల సపోర్ట్ చేస్తే తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చి బలైంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని ఆ రోజు మజ్జి చేస్తానని చెప్పిండు కేసీఆర్ గారు మజ్జి చేస్తానని చెప్పి సోనియా గాంధీ ఆడ అనౌన్స్మెంట్ చేయంగానే ఎయిర్పోర్ట్లో దిగే కాంగ్రెస్ లేదు బోషడీకే లేదు అన్నాడు కేసీఆర్ గారు మోసం చేసి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ అసలు మోసం ఏంది తెలంగాణలో నేను తెలంగాణ వచ్చిన తర్వాత నేను దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు ఈరోజు కే కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం సరే ఇప్పుడన్నా చెప్పమని చెప్పండి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఏమని చెప్పాలా మేము ఆ రోజు మాట తప్పినము ఇప్పుడు మాట తప్పిత మాట తప్పము మడవం తప్పము కాబట్టి మేము ఇప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని ఇప్పుడు చెప్పమని చెప్పండి దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానని చెప్పిండు ఆ రోజు కాబట్టి ఈరోజు ఆ రోజు పదహారు వేల కోట్ల ఎక్సెస్ బడ్జెట్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇస్తే ఈరోజు దాదాపుగా ఐదు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండు కేసీఆర్ గారు తెలంగాణని ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది రోజు తెలంగాణలో కాబట్టి ఈ ఐదు లక్షల కోట్లు సర్ప్లస్ బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణని ఐదు లక్షల కోట్ల అప్పుల్లోకి చేసుకుపోయిండు కేసీఆర్ గారు ఈ అంతా విఘ్నులకి మేధావులకి అందరికీ తెలుసు సుబ్బు గారు నేను అంటుండేది ఏంటంటే జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు కేటీఆర్తో కూర్చొని మాట్లాడటం అంటే ఇటువంటి అడగాల్సి ఉన్నాయి అడగటంలా ఏమయ్యా తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంత నే పాయింట్ అది ఈరోజు ఆస్తులు ఆస్తులన్నీ తర్వాత తెలంగాణ రాకముందు హరీష్ రావు గారు ఆస్తులన్నీ ఇప్పుడు నీ ఆస్తి ఎంత తర్వాత తెలంగాణ రాకముందు కవిత గారు రోజు ఈరోజు ఎంత ఒక్క మాట్లాడకలేకపోయిండే ఈరోజు నేను అంటుండేది ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు నిజం మాట్లాడాలి జయప్రకాష్ నారాయణ గారు నిజం మాట్లాడితే జయప్రకాష్ నారాయణ్ని ఎవరు ఈ ఈరోజు హైదరాబాదు మీరు చూశారు గతంలో ఆహ్లాదకరంగా ఉండేది వాతావరణం ఈరోజు యాభై ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు అంటే యాభై ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చి ఇవ్వడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ హైదరాబాదు రాత్రిల పూట కూడా ఈటెక్కిపోతుంది పచ్చదనం లేదు ఒకప్పుడు పచ్చదనం ఉండి టెంపరీ అసలు నీకు అక్టోబరు నవంబరు డిసెంబరు వస్తే చలి విపరీతంగా ఉండేది ఇప్పుడు చలి ఉండటం లేదు ప్రకృతి ఇద్ధంసం జరుగుతుంది హైదరాబాద్లో దీని గురించి మాట్లాడటం లేదు కేటీఆర్ గారు అది అదేమంటే సింగపూరు జర్మనీ జపాన్ అంటుండే కానీ గురించి సరే ఇంకొక ముచ్చట చెప్తాను ఈరోజు భూములు ఎకరా వంద కోట్లు అంటుండే కదా ఈరోజు మిడిల్ క్లాస్ ఎంప్లాయీలు ఆర్టీసీ బస్సులో ఒక డ్రైవర్ ఉంటారు సుబ్బు గారు ఒక కండక్టర్ ఉంటారు ఈ బా హైదరాబాద్ని క్లీన్ అండ్ గ్రీన్ చేసేటటువంటి సఫాయి కార్మికులు ఉంటారు తర్వాత జర్నలిస్టులు ఉంటారు వీళ్ళందరి జీతాలు ఎంత ఉంటాయి అనుకుంటారు సుబ్బు గారు ఇరవై ఏళ్ళతో మొదలు పెడితే నాకు తెలిసి నలభై ఏళ్ళు దాటవు ఎవరికి కూడా సీనియర్ మోస్ట్లు అయితే ఒక యాభై ఏళ్ళు ఉంటాయి ఎవడన్నా హైదరాబాద్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టగలంటే వాడు జీవితాంతం ఉద్యోగం చేశారు కూడా ఈ గృహకల్పాన్ని ఒక స్కీమ్ ఉండేది ఇంతకుముందు దాన్ని ఎట్లా అంటే ప్రభుత్వ భూముల్లో వెంచర్లేసి ఎంఐజీ ఎల్ఐజీ హెచ్ఐజీ అని మూడు విభాగాలుగా పెట్టి బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులకి ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళకి అప్లికేషన్లు పెట్టుకుంటే లాటరీ పద్ధతి ద్వారా గజం పదివేలకి ఇరవై వేలకి ఐదు వేలకి మూడు వేలకి అట్లా ఇచ్చేవాళ్ళు ఏది మీరు నమ్మరో గతం ప్రభుత్వం ఇచ్చిన స్థలాలే ఇప్పుడు మంజూరు చేయట్లేదు పాపం జర్నలిస్టులు గోడుతున్నారు ఇప్పటికీ జరుగుతుంది అదే నేను నేను అంటుండేది జయప్రకాశ్ నారాయణ ఈ అడగరు కోట్లు నువ్వు కోట్ వేసుకున్నంత మాత్రాన్ని అందరికాడ కోట్లు ఉండవు జయప్రకాశ్ నారాయణ గారు ఇప్పుడు నేననే హైదరాబాద్లో వందల మంది పేదలు ఉండరు ఏది సఫాయి కార్మికులైతేనేమి అసంఘటిత కార్మికులైతేమి కంపెనీలో పనిచేసిన ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు జీతాలకు పనిచేసి ఉండు వాళ్ళకేం చేయాలా గృహ కల్ప వాళ్ళు ఏం చేయాలా ఒక వెంచి రేసి దాంట్లో ఒక ఐదు వేలు పదివేలు గజిం పెడితే గజిం పెడితే వాళ్ళు లాటరీ ద్వారా ఎత్తుకుంటే అందరూ సొంత ఇళ్లలోకి పోతారు ఈరోజు మన మోకిలి దగ్గర మేము ఆక్షన్లో పాల్గొడితే మేము ఎనభై వేలు గజానికి వేస్తే ఇంకొకటి లక్ష ఐదు వేలు వేసిండు అంటే రియల్ ఎస్టేట్ మాఫియా లాగా తయారైపోయింది హైదరాబాద్ అంకా పేదోళ్ళు ఇల్లు కట్టుకునే పని లేదా అసలు ఇప్పుడు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదే చేస్తున్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ మీద కోట్లు సంపాదిస్తున్నారు అందరికీ తెలిసిన అంటే మిడిల్ క్లాస్ కుటుంబాలు ఏమైపోవాలి సుబ్బుగారు ఏమైపోతుంది ఓట్లేస్ గెలిపించిన వాళ్ళు మరి ఏమైపోతారంటే ఎందుకు అడగడం జయప్రకాశ్ నారాయణ ఇది ఎందుకు అడగ జయప్రకాశ్ నారాయణకి ఇది అన్ని అవుపాటంలా కాబట్టి నేను అంటుండేది ఏంటంటే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా మాకుంది కదా అని చెప్పి మనం ఇంటర్వ్యూలు ఇచ్చినంత మాత్రాన సెటిలర్స్ అందరు మా కోట్లు వేస్తారు నిన్న గంగులు కమలాకర్ అన్నడా లేదా సెటిలర్స్ కానీ మా కోట్లు అయిపోతే తరిం తరి కొడతాం అనడు ఎవరు గంగ గంగుల కమరాకర్ మినిస్టర్ కరీంనగర్ ఆయన ఇదే దాని మీద అడగాలి కదా జయప్రకాశ్ నారాయణ ఏమయ్యా కేటీఆర్ గారు మీకు ఓట్లు ఇకపోతే తరింతరింగ్ కొడతానన్నాడు గంగులు కమరాకరు ఇది ధర్మమా న్యాయమా ఆర్టికల్ పొందుతుంది భారతదేశంలో ఆర్టికల్ పొందుతుంది ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదండి ఆర్టికల్ పొందుంది ఆయనకు తెలుసు కదా ఆర్టికల్ పొంతొమ్మిది తెలిసినప్పుడు భారతదేశంలో ప్రతి పౌరుడు ఎక్కడైనా నివసించవచ్చు అని చెప్పారు కదా భారతదేశ పౌరుడై ఉంటే చాలు ఏమైనా మాట్లాడొచ్చు అని చెప్పారు కదా కాబట్టి భారతదేశ పౌరుడైతే ఉంటే చాలు ప్రశ్ని అంటే మీ బీఆర్ఎస్ పార్టీ వేస్తేనే తెలంగాణలో ఉంచుతారా లేకపోతే తరిని తరిని కొడతరా కొట్టండి రా బాయ్ ఆ రాణిగంజ్లో ఉన్నారు గుజరాతీ మారువాడీలు ముందు ఆ గుజరాతీ మారువాడీలను కొట్టండి తర్వాత మా రాయలసీమల బిడ్డలను తర్వాత కొట్టండి ఆ తర్వాత ఆంధ్ర వాళ్ళని కొట్టండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయటం అంటే దేశ అధోగతి పాలైపోద్దంట అంట బై కాంగ్రెస్ పార్టీకి నీకు పోలుకుందా ఈరోజు ఐఐసిటి సిసిఎంబి ఎన్జిఆర్ఐ హైదరాబాద్ చుట్టుపక్కల బీహెచ్ఎల్ ఇట్లా బీడీఎల్ ఎయిర్పోర్ట్లు దాదాపు ఇరవై ఏడు ప్రభుత్వ రంగ సంస్థల హైదరాబాదులో నెలకొల్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కేటీఆర్ గారు మీరు ఇంకా కొంచెం మంచోళ్ళు మీరు బాగా చదువుకున్నారు విఘ్నులు కాబట్టి మీరు అమెరికాలో కూడా జాబ్ చేసి వచ్చారు కాబట్టి మీ దొరల పాలన ఇంకా చాలు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఈ అహంకారం అనేది మనిషికి ఆభరణం కాదు కాబట్టి సర్వేజన సుఖినో భవంతు అన్నారే కానీ మొత్తం తెలంగాణ సంపద అంతా మా కుటుంబమే అనుభవించాలనుకోవటం కరెక్ట్ కాదు దయచేసి మీరు ముందు మీ నాన్నగారు మీ బావగారు హరీష్ రావు గారు మీ చెల్లులు కవిత గారు మీరు తెలంగాణ ముందు మీ ఆస్తులన్నీ ఇప్పుడు మీ ఆస్తులు ఎంత ఈ రెండు నమస్తే తెలంగాణ పేపర్లో ఒక సైడు లెఫ్ట్ సైడు తెలంగాణ ముందు మీ ఆస్తులు ఎన్ని తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఆస్తులెన్ను ప్రకటిస్తే నీ పాదాలకు దండం పెడతా కేటీఆర్ గారు దయచేసి ఈ ఒక్క చేయమని కోరుకుంటూ సత్యం వైపు న్యాయం వైపు ధర్మం వైపు సత్యమేవే జైతే అన్నారే తప్ప చంద్రశేఖరరావు జైతే అని అన్నారు సత్యం గెలవాలా తెలంగాణ గెలవాలా తెలంగాణ ప్రజలు గెలవాలని కోరుకుంటూ జై హింద్